రఘురామకృష్ణరాజు ఒక సవాల్ విసురుతున్నారు ఒక పక్కన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల పొత్తులో నేనే అభ్యర్థిని మొన్న కూడా తాడేపల్లిగూడెం సభ సందర్భంగా ప్రకటించారు కాకపోతే తెలుగుదేశం పార్టీలో జారలేదు జనసేనలో చేరలేదు భారతీయ జనతా పార్టీలో జరగడం కోసం వెయిట్ చేశారు ఎందుకంటే పొత్తు అయిన తర్వాత నర్సాపురం సీట్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది గతంలో రెండుసార్లు గెలుచున్నారు కాబట్టి కృష్ణరాజు గెలిచారు అట్లాగే నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో రెండుసార్లు కృష్ణరాజు గెలిస్తే తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చేటప్పటికి అక్కడి నుంచి గోకరాజు గంగరాజు కూడా ఉన్నారు కాబట్టి అది కావాలంటున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం అవుతుంది అందులో ఏదైతే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ తనకి సీటు ఇస్తుందా లేదా అన్నటువంటి మేమాంస నడుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చేత చెప్పిస్తున్నారు తనకి టికెట్ ఇవ్వమని చెప్పి గెలిచి తీరతాను గెలవకపోతే మీసం తీసేస్తా నేను ఓడిపోతే అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ తన రోజువారీ రచ్చబండ అట్లాగే మీడియాలకు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ జేర్చుకుని తన నెత్తిని పెట్టుకుంటుంది ఎందుకంటే ఆయన నోటితో చాలా తలనొప్పి అది జగనే నాలుగున్నర ఏళ్ళ నుంచి ఫేస్ చేస్తున్నారు రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనే మాట్లాడేస్తూ ఉంటారు అది మిగతా వాళ్ళకి పెద్ద తలనొప్పి మరి అందుకు అంగీకరిస్తారా లేదో చూడాలా